हाय फ्रेंड्स वेलकम टू पाशा टेलर ఈ రోజు ఒక మంచి సింపుల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఈ రోజు మామూలుగా మనం ఇంత ముందు ఒక వీడియోలో సూది ఎందుకు దారం ఎందుకు అవుతది మిషన్ అనే దాని గురించి చేశాం అయితే దాంట్లో చాలా డౌట్స్ అడిగారండి అయితే వాటిలో అన్ని డౌట్స్ కి మనం రిప్లై అయిపోయినా కనీసం ఒక కొన్నిటికైనా ఇవ్వాలన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాం మెయిన్ అసలు దారం ఎందుకు అవుతది అంటే ఒకటి అసలు దానికి మెయిన్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి మామూలుగా సింపుల్ గా మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనే విధంగా చెప్తాండి ఈ వీడియో अंटे वीडियो मत पूर्ति चूँगी नचते लाइक चेक फैमिली फ्रेंड्स एवरना शेयर चेक चूसे वाले सब्सक्राइब फ्रेंड्स चाला मंदिर सिस्टर्स इंट्लो की मन की सूदी एंटे ऊके दारम तेगडम दी चाला प्रॉब्लम गा उंटुंदी चाला मंदिर अडुगुतुन्नारु नेनु इप्पुडु अदे मीकु चेप्तुन्नानु आ कामेंट्लु चाला वस्तुन्नायि काबट्टि मिशन गुरिंचि प्रत्येकंगा चेप्पालनि चेप्पेसि चेप्तुन्नानु चूडंडि ఈ సూది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే రెండు మూడు రకాలు ఉంటుందండి రెండు మూడు కారణాలు ఉంటాయి దారం తెగడానికి ఆ కారణాలు ఏంటంటే ఫస్ట్ కారణం ఏంటంటే సూది రివర్స్ పెట్టడం ఇటు దారం ఎక్కిచ్చే దీనికి ఒక ఇలా ఇది ఉంటుందండి మొన్న ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను ఇది చూడండి ఇలా దారం లాగా దీనికి ఒక చిన్న థ్రెడ్ అంతా ఘాటు పడి ఉంది చూడండి సూదికి ఈ ఘాటుకి వెళ్ళి మీరు బయటి వైపుకి పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇది మీకు దారం తెగదు ఈ ఘాట్ అనేది బయటికి దారం ఎక్కించుకునే కెళ్ళి రావాలండి ఇలా సాఫ్ట్ గా ఉన్నది లోనకి వెళ్ళాలన్నమాట ఫస్ట్ ప్రాబ్లం ఇదండి ఇది మీరు ఇటు ఇది పెట్టినా కూడా మీకు దారం బాగా దెగుతూ ఉంటుంది కుప్పలు కుప్పలుగా దారం రావడం వేరే ప్రాబ్లం చాలా చాలా ప్రాబ్లం ఇప్పుడు ఈ రివర్స్ వల్ల మీకు ఇలా తెగుతూ ఉంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకోవాలి నేను రివర్స్ పెట్టినా కరెక్ట్ పెట్టినా పాత వాళ్ళు సీనియర్లకైతే ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా అర్థమవుతుంది కొత్తగా మిషన్లు కొనుక్కున్న సిస్టర్స్కి ఈ సూది రివర్స్ అనేది నా కరెక్ట్ అనేది అర్థం కాదు రెండోది ఏంటంటే దీన్ని మనం ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి కొత్తగా ఇప్పుడు సూది మనకి ఇరిగిపోయింది ఇరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టాలి ఇప్పుడు మనం కొంతమంది ఎలా పెడతారంటే గబగబా ఇప్పుడు ఇది తీస్తున్నాం ఇప్పుడు ఇది చూడండి లింక్ వచ్చేసి హాఫ్ లింక్ ఇక్కడ దాకా వచ్చేసింది దీంట్లో సూది పట్టేంత ఘాటు ఉంది చూడండి ఇది ఎంత దూరం పైదాకా ఇక్కడ దాకా మనం పెట్టేయాలి కొంతమంది ఇక్కడ దాకైనా పెడతారు కొంతమంది కోసం పట్టిస్తారు కొంతమంది ఏదో కింద పెడుతూ ఉంటారు ఎలా అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ సూది ఉంది ఈ సూది ఘాట్లో ఇలా కిందికి ఇంకో లేకపోతే ఇలా 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 పెడుతుంటారు అలా కాదండి కరెక్ట్గా దీనికి ఆనిచ్చి పెట్టాలి పైకి దీనికి ఇలా ముగించాలి పై వరకు కూడా ఇలా పెట్టుకుంటేనే మీకు సూది కరెక్ట్గా సెట్ అయ్యి అటు ఇటు కదలకుండా ఉంటుంది ప్లస్ దారానికి సపోర్ట్ చేస్తుంది అయితే ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని టైట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇది మీరు ఇలా కిందికి పెట్టుకోవడం వల్ల కింద మన సట్రానికి కూడా గుద్దుకొని సూదులు ఇరుగుతూ ఉంటాయి దారం తెగుతూ ఉంటుంది కుప్పలు కుప్పలుగా దారం రావడం చాలా ప్రాబ్లం ఉంటాయండి ఈ సూది అనేది మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి అది కూడా చూడండి ఇగో ఈ ఘాటు ఇటు రావాలి ఇంకో కొంతమంది ఇటు పెడుతూ ఉంటారు నేను చూడండి ఇప్పుడు ఇటు తిప్పి పెట్టాను ఈ ఘాటు ఇటు రావాలన్నమాట దీన్ని మంచిగా ఇలా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని బాగా ఇలా టైట్ చేసుకోవాలి పైదాకా పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లం వల్ల కూడా మీకు చాలా దారం తెగుతూ ఉంటుంది అదొకటి చెక్ చేసుకున్న తర్వాత మిషన్ ఏంటంటే ఎండాకాలంలో బాగా ఎండిపోతూ ఉంటుంది అన్నమాట ఎండిపోయి ఈ దారాలు అనేవి ఈ సందులలో పట్టేసి మీకు స్మూత్గా పోకుండా దారం పట్టేసి ఎక్కడికక్కడ తెగిపోతూ ఉంటుంది అదొక ప్రాబ్లం కూడా ఉంటుందండి మిషన్ ఆయిల్ డైలీ ఒక రోజు కాకపోయినా రెండో రోజు అయినా మీరు చేసుకోవాలి అలా రెగ్యులర్ ఎండాకాలంలో అయితే బాగా చేయాలండి కొద్ది చలికాలం అప్పుడంటే ఆయిల్ ఆరిపోదు ఇప్పుడు ఎండాకాలంలో ఏంటంటే మీకు ఆరిపోతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మూడు కూడా మనకి చిన్న ప్రాబ్లమ్స్ ఏనండి ఇవి మీరు చేసుకోగలుగుతారు ఇంకో ప్రాబ్లం ఉంది చెప్తాను వినండి ఇది దీన్ని కొంచెం లైట్గా పైకి అని కుట్టి చూడండి పైకి అనండి ఇట్లా పైకి ఈ థ్రెడ్ అనేది పైకి రానివ్వండి అప్పుడు కుట్టి చూడండి అప్పుడు కూడా తెగుతుంటే ఇంకొంచెం కిందికి అనండి దీంట్లో కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుందండి దారం తెగకుండా ఇది కూడా చూసుకోవాలి ఇది కూడా చూసుకున్నట్లయితే మీరు చాలా మీకు ఉపయోగం ఉంటుంది మీకు మంచిగా దారం తెగకుండా చాలా కూడా ఇవి నాలుగు కూడా మీకు చాలా ఇప్పుడు నేను నాలుగు విధాలుగా చెప్పాను ఆ నాలుగు ఏంటంటే చూడండి ఒకటి సూది రివర్స్ పెట్టుకోవడం రెండు ఏంటంటే సూది కిందికైనా పైకైనా పెట్టుకోవడం పైకి పెట్టుకున్నా పర్లేదు కానీ కిందికి పెట్టుకోవడం వల్ల దారం తెగుతుంది మూడు మిషన్ ఆయిల్ కరెక్ట్గా వేసుకోకపోవడం వల్ల అదొకటి నాలుగు ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఇంకోటి ఏంటంటే దారం కూడా వాడుకోవడంలో ఉంటుందండి దారం కొంచెం మంచి దారం వాడుకోవాలి స్పేడ్ దారం తెచ్చుకోవాలి కొంచెం ఇలాంటి మామూలు దారాలు వాడుకున్నా కూడా దారాలు కూడా కొంచెం మంచి దారాలు చూసి వాడుకోండి స్పేడ్ దారం వాడండి ఇలాంటి దారం వాడవద్దు ఇది మామూలు దారం అండి దీనివల్ల కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు మనకి మెయిన్గా అయితే ఇప్పుడు ఇవి తరచూ ఫేస్ చేసేవి అండి మీకు ఇవి దారం తెగడానికి ఇవి ఐదు కారణాలు ఉంటాయి ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండవండి చిన్న చిన్న మీరు అడ్జస్ట్ చేసుకుంటే చాలా నీట్గా మీకు
మంచిగా మీకు దారం తెగకుండా వస్తుంది ఇంకోటి ఏంటంటే దారాలు ఇరికేది ఎక్కడ అవి కూడా చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ ఇరుగుతాయి అని ఇరకడం అనేది ఎక్కడెక్కడ ఉంటాయంటే ఒకటి దీంట్లో ఇరుకుతూ ఉంటుంది దీంట్లో ఇరకడం వల్ల మీకు ఏమైతదంటే దారం దీంట్లో దారం ఉండడం వల్ల కిందది పూస కుట్టు వస్తుందన్నమాట దారం ఇది కూడా చెక్ చేసుకోవాలి మీరు ఆయిల్ వేసేటప్పుడు దీన్ని ఇలా అనుకొని దీన్ని ఊదాలి లోన దీంట్లో ఊదుకోవాలి ఊదుకొని మళ్ళీ దీన్ని ఇలా వదిలేసుకోవాలి దీంట్లో దారం ఇరికిద్దన్నమాట ఇదొకటి మీరు చెక్ చేసుకోవాలి ఇంకోటి నాలుగోది ఏంటంటే మన బాబిన బుట్టలో బాబిన బుట్ట ఉంటుంది కదా ఇలా బుట్ట తీసుకోవాలి బయటికి ఈ బుట్టలో ఇది చూడండి ఇగో ఈ పెదవి కింద కూడా దారం ఇరుకుతూ ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవాలి దీని కింద కూడా ఊదుకోవాలి నీటుగా ఇప్పుడు రెండు చెప్పాను ఒకటి పై బాబిను రెండు కింది బాబిను ఈ రెండు చూసుకుంటే మీకు దారాలు ఎక్కడెక్కడ విరిగాయి ఎక్కువ ఇరికేది దీంట్లోనేనండి ఇవి ఇరకడం వల్ల మీకు పోసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఇరికి మీకు ఏమిటంటే మిషన్ గట్టిగా నడిచి దారం తెగడము మిషన్ కదలకపోవడము కాళ్ళు నవ్వడము ఒక ఇప్పుడు ఇక్కడ మీరు దారం ఇరికిన తర్వాత మోటార్ పెట్టిన తర్వాత కూడా మిషన్ కదలదండి ఇందులో కూడా చెక్ చేసుకోవాలి మీరు దారం ఇరుకుతుంది ఎక్కడ అని చూసుకోవాలి ఇంకొకటి ఎక్కడ అంటే దీంట్లో లోన ఇది కూడా తీసి చూపిస్తాను చూడండి ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇలాంటివి పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి కావు తెలియని వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అనిపించి ఇవి మిషన్లు పక్కకు పెట్టేసి రిపేర్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేసుకుని వందలు వందలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలా చేయకుండా ఇలాంటి చిన్న చిన్న మైనర్ రిపేర్లు మీరు ఇంట్లోనే మీ స్వయంగా చిన్న స్క్రూడ్రైవర్తోనే చేసుకోవచ్చండి ఇలా చిన్నవి ఇవి చిన్న వాటి కోసం మనం వాళ్ళ కాడికి ప్రత్యేకంగా వెళ్ళొద్దు ఒక వస్తువు పోతే ఒక వస్తువు పోయిందని చెప్పేసి వేసి మనకు చాలా ఇబ్బందిగా అవి చాలా రేటు తీసుకుంటూ ఉంటారు చూడండి ఇక్కడ కూడా ఇరుక్కుంటుంది దారం ఇక ఇందుట్లో ఈ ప్లేస్లో కూడా దారం ఇరికి టైట్గా నడిచి దారం తెగుతూ ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఎక్కడెక్కడ ఇరుక్కుంటే దారాలు తెగుతున్నాయి ఎక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఎందుకు ఇరుగుతాయి ఎందుకు తెగుతాయి ఏ దారం వాడాలి సూది ఎలా పెట్టాలి ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యే ఉంటాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ దారం తెగడానికి కారణాలు ఏంటో నాలుగు నేను రెండుసార్లు చెప్పానండి ఇప్పుడు ఇరికే దారాలు ఎక్కడెక్కడో అవి మళ్ళీ ఒకసారి చెప్తాను ఒకటేమో పైబావిను పైబావిల్లో చూడండి దీంట్లో ఇరుక్కుంటూ ఉంటుంది దారం దీంట్లో ఇరుక్కోవడం వల్ల కింద పూస కుట్టు వస్తుంది కింద పూస కుట్టు వస్తుంది అంటే ప్రాబ్లం పైన ఇరుక్కుంది దారం అని ఇది చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లం ఏమంటే సాల్వ్ అయిపోతుంది పైన పూస కుట్టు వస్తుంది మనకి దాని ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం కింద బుట్టలో ఉంటుంది దీంట్లో ఇది చూడండి ఇలా మనం పైకి దారం ఇలా లేపితే ఆటోమేటిక్గా దీంట్లో ఇరుక్కుంటుంది అనమాట ఈ మధ్యలో ఇరుక్కొని ఉంటుంది దీంట్లో చెక్ చేసుకోవాలి పైన పూస కుట్టు వస్తుందా ఏంది ప్రాబ్లం అనుకుంటే మాత్రం కింద దీంట్లో దారం ఉంటేనే వస్తుంది లేకపోతే ఈ నట్టు కొంచెం లూజుగా చేసుకోవాలి ఇది కొంచెం టైట్గా చేసుకోవాలండి మ్యాక్సిమం అయితే ఫస్ట్ ఎలాగుందో అలాగే ఉంచండి ఏదైనా ప్రాబ్లం అయితేనే దీన్ని కదిలియండి ఇది ఊకే కదిలియకూడదు ఇది కదిలియడం వల్ల పూస కుట్టు ఎక్కువగా వస్తుందన్నమాట ఇవి రెండు ప్రాబ్లంలు మూడోది ఏంటంటే దీంట్లో కూడా దీంట్లో చూడండి ఇగో దీంట్లో ఇలా మూడు ఉన్నాయి చూడండి చిన్న చిన్న నట్లు ఇక్కడ ఒకటి ఉంది దీంట్లో కూడా ఇరుకుతూ ఉంటాయి దారం ఎందుకు ఇరుగుతుంది అంటే ఇక దీంట్లో నుంచి తెగి పటక్కన దిగి ఇట్లా ఎనికి రివర్స్లో పోయి దీనికి చుట్టుకుంటుంది అనమాట అప్పుడు మనం మిషన్ మనం ఆపే లోపలనే రెండు మూడు సార్లు తిరిగి లోనకు పోయి ఇరుక్కుంటుంది అలాంటప్పుడు మీకు అర్థం కాక ఆ ప్రాబ్లం సూది ఈ దారం పోయి దాంట్లో ఇరుక్కున్నది మీకు అర్థం కాదండి టైట్గా నడుస్తుంటుంది అప్పుడు మనం ఎక్కడెక్కడో చూసుకుంటున్నాం అక్కడ చూడాల్సిన అవసరం లేదు దీంట్లో ఖచ్చితంగా దొరుకుతుంది మీకు దారం టైట్గా నడిచినప్పుడు దీంట్లో ఆయిల్ వేసి వెనక్కి తొక్కండి మిషన్ దీంట్లో ఆయిల్ వేసి వెనక్కి తొక్కితే దారం ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది మూడో ప్రాబ్లం నాలుగో ప్రాబ్లం ఏముంటుంది ఇక్కడ చూడండి దీంట్లో ఇది చూడండి దారం కంటే చాలా సన్నగా ఉంటుంది ఇక్కడ ఇది చిన్న రంధ్రం అనమాట ఇది ఓన్లీ ఈ యొక్క రంధ్రం ఇది ఒక చక్రం ఫ్రీగా తిరగడం కోసమే ఇక్కడ చిన్న ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్లోకి వచ్చేసి ఈ దారం తెగినప్పుడు పటకన పోయి దీంట్లోకి ఇరుక్కుంటుంది మనం దారం పట్టినా లేకపోతే కింద మనకి ఈ దేంట్లో కన్నా చుట్టుకొని ఈ దాడమట వచ్చినా కూడా దీంట్లో చుట్టుకుంటూ ఉంటుంటుంది మీరు చూసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే మీకు దారం మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు మిషన్కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి అయితే ఒక చిన్న మాట అండి లాస్ట్లో ఇప్పుడు మనకి మీరు ఆయిల్ అనేది పైన మీరు వేసుకుంటూ పోతూ ఉంటారు లోన అది మనకు తడిచిందో తడవలేదు అర్థం కాదు ఇక్కడ అంటే ఈ ప్లేట్ ఇప్పుకోగలుగుతాం కింద ప్లేట్ ఇప్పుకోగలుగుతాం ఇక్కడ చక్రంలో వేసుకోగలుగుతాం కింద భాగం అంటే మనం పైకి లేపి వేసుకోవచ్చు ప్రత్యేకంగా నేను ఆయిల్ కోసం మీకు ఒక వీడియో తీసి కూడా పెట్టాను అయితే సిస్టర్స్ చాలామంది ఇది విప్పరు ఇది విప్పకుండా దీంట్లో వేయరనమాట ఆయిల్ దీంట్లో చూడండి దీంట్లో అడ్డంగా ఉండే ఒక రాడ్ ఉంటుందన్నమాట ఇది చాలా కీలక పాత్ర వహిస్తుంటుంది మిషన్లో దీని ఇది ఏంటంటే దీంట్లో ఆయిల్ ఈ నట్లున్న కాడ కూడా వేసుకోవాలి మీరు ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా వేసుకోవడం వల్ల మీకు
అసలు మిషన్ చాలా స్మూత్ గా ఈజీ గా చాలా అల్కంగా నడుస్తూ ఉంటుంది. ఏ మోటార్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాళ్ళతోనే మీరు ఈజీగా తొక్కుని కుట్టు వేసుకోవచ్చు. మీరు వేసుకొని చూడండి, మీరే అంటారు కామెంట్ రూపంలో. అన్నయ్య మీరు చెప్పింది కరెక్ట్ అన్న, మంచిగా వచ్చేస్తుంది అని చెప్పి. మీకు మిషన్ కున్న డౌట్స్ చాలా వరకు దూరమైనాయి అని అనుకుంటున్నాను నేను. మా వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు, మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసి కామెంట్స్ పెట్టాలని మేము కోరుకుంటున్నాము. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతవారైతే షేర్ చేయండి. అదే పాతవారైతే షేర్ చేయాలి, ప్లస్ కామెంట్ పెట్టాలి, వేరే వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండాలి. ఓకేనా?